కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధి జరిగిందని షేర్లింగంపల్లి నియోజకవర్గం 121వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలి యాదవ్ అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. బిక్షపతి యాదవ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ఆయన చెప్పారు. నా పేరు బాలు యాదవ్. కాంగ్రెస్ పార్టీ నాయకుణ్ణి. షెల్లింగపల్లి కాన్స్టెన్సీ బిక్షపతి యాదవ్ అన్నగారు, రవికుమార్ యాదవ్ అన్నగారు ఆదేశాల మేరకు మేము పనిచేయడం జరుగుతుంది. చూస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలు వేయడం జరిగింది, ఏ ఒక్కటి కూడా పని చేయలేకపోయింది. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి చెప్పింది చెప్పినట్టు చేశారు. దుక్షపతన్న నాయకత్వంలో రోడ్లే కానీ డ్రైనేజే కానీ వాటర్ ప్రాబ్లమేస్ కానీ పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళు కట్టించి వాళ్ళు అక్కడ చాలా చక్కగా చదువుకునే ప్లాన్ చేశారు. లేని వారికి బుక్కులు పంపిణీ కూడా చేశారు. ఇంగంపల్లిలో ఉన్న కార్యకర్తలు కానీ లీడర్సే కానీ ప్రతి ఒక్క యువకుడే కానీ కాంగ్రెస్ పార్టీని ఈ యొక్క రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపించుకుంటామని షెల్లింగపల్లి కాన్స్టెన్సీలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని తెలియజేస్తున్నాను.